వెల్కమ్ టు టీవీ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ ఇప్పటి వరకు ఎక్కువగా క్లాస్ హీరోగా విజయాలు అందుకున్న చైతు మాస్ హీరోగా చేసిన మూవీస్ పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందలేదని చెప్పాలి ఈ నేపథ్యంలో చైతు ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన కస్టడీ మూవీ రిజల్ట్పై చాలా ఇంట్రెస్ట్ ఉంది అందరికీ అయితే కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ నుండి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్ స్టీజ్ ట్రైలర్ అన్నీ కూడా చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి దీంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి మరి ఈ అంచనాల్ని ఈ సినిమా ఏ మేరకు అందుకుంది మాస్ హీరోగా చేతు ఎంతవరకు అలరించారు కస్టడీ అక్కినేని యువ హీరోకు విజయాన్ని అందించిందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందా ముందుగా కథ విషయానికి వచ్చేద్దాం నేరం చేసిన వ్యక్తికి చట్ట ప్రకారమే శిక్ష పడాలని కోరుకునే ఓ కానిస్టేబుల్ కథ ఇది శివ అనే ఓ యువకుడు కానిస్టేబుల్ శివ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ నుండి ఒక క్రిమినల్ తప్పించుకుంటాడు అయితే అతని విషయంలో పై అధికారుల ఆలోచనలు మరోలా ఉంటాయి అలాంటి సమయంలో సాధారణ కానిస్టేబుల్ అయిన శివ కస్టడీ నుండి పారిపోయిన నేరస్తుణ్ణి పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు మధ్యలో అతని ప్రేమ కథలో ఎదురైన ఇబ్బందులేంటి వృత్తిలో ప్రేమలో శివ విజయం సాధించాడా అనేదే అసలు కథ ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఓ ఆసక్తికర పాయింట్తో సినిమాను మొదలుపెట్టిన విధానం బాగుంది పెద్దగా సమయం వృధా చేయకుండా డైరెక్టర్ నేరుగా కథలోకి తీసుకువెళ్ళిపోయిన విధానం బాగుంటుంది కస్టడీ నుండి నేరస్తుడు పారిపోవడం అతని విషయంలో అధికారుల వ్యవహారం శివ రంగంలోకి దిగడం ఇలాంటి సన్నివేశాలు అన్నీ చాలా అలరిస్తాయి ముఖ్యంగా నేరస్తుడిని పట్టుకునే క్రమంలో శివ ఎదుర్కొనే పరిస్థితులు చాలా థ్రిల్ కి గురిచేస్తాయి సాధారణంగా పోలీసులు క్రిమినల్స్ ని ఏరిపారేయాలి అనుకుంటారు కానీ ఈ సినిమాలో కానిస్టేబుల్ శివ అందుకు భిన్నంగా నిందితుణ్ణి చట్టం ముందు ప్రవేశపెట్టాలని తాపత్రయపడుతూ ఉండే సీన్లు అలరిస్తాయి ఇక కానిస్టేబుల్ శివ పాత్రలో చేయితూ చెప్పిన డైలాగ్ సూపర్ న్యాయం పక్కన నిలబడి చూడు నీ లైఫ్ మారిపోతుంది నిజం గెలవడానికి లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే డైలాగ్స్ హైలైట్గా ఉన్నాయి ముఖ్యమంత్రి బందోబస్తుకు వెళ్లిన కానిస్టేబుల్ ఆ ముఖ్యమంత్రి కాన్వాయ్నే ఆపేస్తే అతనిపై అధికారుల ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు ఓ కరడు కట్టిన క్రిమినల్ చేసే హత్యలు దోపిడీలను డిపార్ట్మెంట్ అంతా లైట్ తీసుకుంటే ఈ కానిస్టేబుల్ ఎందుకు బాధ్యత తీసుకుని అతన్ని జైలుకు పంపించాలి అనుకుంటున్నాడనే అంశాన్ని చక్కగా చూపించారు క్రిమినల్కు సపోర్ట్ చేసే ఓ పై ఆఫీసర్ కానిస్టేబుల్ని ఎలా ఇబ్బంది పెట్టాడు అతన్ని చంపాలని ఒక వ్యవస్థ అంతా ఎందుకు పనిచేస్తుంది మధ్యలో అతని ప్రేమకథ దానికి ఎదురైన ఇబ్బందులు ఇలా ఎన్నో ప్రశ్నలకు ఆడియన్స్ని ఆకట్టుకుంటూ చెప్పిన సమాధానం తీరు చాలా బాగుంటుంది పాతకాలపు కాస్ట్యూమ్స్ వాహనాలు చేజ్లు అన్నీ ఈ తరానికి ఖచ్చితంగా థ్రిల్ ఇస్తాయి అనే చెప్పొచ్చు ఓ పక్క యాక్షన్ సాగుతూనే అంతర్లీనంగా ప్రేమకథని చూపించిన విధానం చాలా బాగుంది సినిమాలో ట్విస్ట్లు ఆడియన్స్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది అలాగే డైరెక్టర్ వెంకట్ ప్రభు టేకింగ్ చాలా ఆకట్టుకునేలా ఉంది ద్వితీయార్థం మొత్తం కూడా చాలా కీలక అంశాలతో సాగుతూ చాలా ఇంట్రెస్టింగ్గా క్లైమాక్స్ ఇవ్వడం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది ఇక నటీనటుల విషయాలకు వచ్చేద్దా శివ అనే కానిస్టేబుల్ పాత్రలో చేతు ఒదిగిపోయాడు యాక్షన్ సీన్స్లో అలాగే లవ్ సీన్స్లో చాలా మంచి నటన కనబరిచాడు ఇక రేవతి పాత్రలో కృతి శెట్టి ఒదిగిపోయింది ముఖ్యమంత్రి పాత్రలో ప్రియమణి చాలా హుందాగా కనిపించారు శరత్ కుమార్ అరవింద్ స్వామి తమ పాత్రలకి తగ్గ నటనతో మెప్పించారు ఇక మిగతా నటీ నటులు పాత్ర పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు సాంకేతిక విషయాలకు వచ్చేద్దాం ఇలయ్ రాజా యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది అలాగే వెంకట్రాజన్ ఎడిటింగ్ ఆకట్టుకుంటుంది ఎస్ఆర్ ఖాతిర్ ఫోటోగ్రఫీ చక్కగా ఉంది నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి ఓవరాల్గా చూస్తే మాస్ కథతో వచ్చిన కస్టడీలో మెప్పించే అంశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి తీరాలి